வெரி குட் மார்னிங் ஆல் பிஎஸ் கிளாஸ் மூலம் பட்ஜெட் గురించి తెలుసుకోవడం జరిగింది కోశ విధానం గురించి మనం మాట్లాడుకుంటాం కోశ విధానంలో తెలియాలంటే మనకి ముందుగా బడ్జెట్ గురించి తెలియాలి బడ్జెట్ అనగా సంతృప్త బడ్జెట్ తర్వాత లోటు బడ్జెట్ మిగిలిన బడ్జెట్ మొదలైన అంశాలన్నీ వచ్చి మనం డిస్కస్ చేయడం అయితే చూస్తాం అట్లాగే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఉంటాయి వ్యయము ఆదాయము రెండు వస్తువు ఉంటాయి సో ఆదాయాన్ని మనం నిన్న అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం అంటే ఎటువంటి ఆదాయం వస్తుంది పన్నులు అందులో ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అని చెప్పి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జరిమానాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పరిపాలన అంశాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎస్టేట్స్ ద్వారా అంటే వారసులు లేకుండా సంక్రమింప చేసే ఆస్తులు కానీ ప్రభుత్వాలకు ప్రజలు ఇచ్చే దాతలు లేదా దానాలు కానీ ఇవన్నింటినీ కూడా ఎస్టేట్స్ అంటాం అట్లాగే నిధులు అనగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉన్నారంటే నిధులు అన్నాం అట్లాగే అప్పులు రుణాలను కూడా మనము అప్పులు బారిన పడుతుంది రుణాలను కూడా మనము ప్రభుత్వానికి వచ్చే ఆదాయంగా డిస్కస్ చేయవచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరి ప్రభుత్వానికి ఏ మార్గాలు ఉన్నాయి ఎక్స్పెండిచర్స్ ఏమి ఉన్నాయి ప్రభుత్వానికి ఆదాయం ఒకటే లేదు చాలా ఉన్నాయి ఖర్చులు ఆ ఖర్చులు కూడా చూద్దాం అట్లాగే ఇక్కడ గ్యాస్ నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వానికి ఆదాయమే నిత్యావసర వస్తువులు అమ్మడం కూడా ఉదాహరణకు గ్యాస్ పెట్రోల్ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉంటుంది సో అదన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం మార్గాలే మరి ప్రభుత్వానికి ఏ మార్గాలు ఏమి ఉన్నాయి ప్రభుత్వానికి వచ్చే ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి అనేది మనం పరిశీలించినట్లయితే చూడండి ఒకటి దేశ రక్షణలో అంతర్గత రక్షణ బహిర్గత రక్షణ అనే రెండు రక్షణలు ఉన్నాయి దేశ సరిహద్దుల్లో ఉండి అంటే దేశంలోనే ఉండి అంతర్గతంగా ఉండి వాళ్ళ యొక్క సర్వీసెస్ అందిస్తూ వేతనాలు తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి వస్తే వేతనాలు ఇవ్వాలి అలాగే బహిర్గతంగా ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా బహిర్గతంగా ఉండి దేశ సరిహద్దులు పరిరక్షిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వేతనాలు ఇవ్వాలి కాబట్టి దీన్ని కూడా మనం ఏమన్నా అంటే దేశ రక్షణ కోసం ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది 70% వరకు ఖర్చు అవుతుంది అట్లాగే సంక్షేమ పథకాలు దీన్ని బదిలీ చెల్లింపులు అంటారు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటారు అంటే సంక్షేమ పథకాల కోసం కూడా ప్రభుత్వానికి ఖర్చులు అవుతూ ఉంటాయి ఉదాహరణకు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం తర్వాత నిరుద్యోగ వృద్ధులు ఇవ్వడం అట్లాగే అమ్మఒడి అని చెప్పి తర్వాత జగనన్న ఒడి ఆసరా రకరకాల పథకాలన్నీ కూడా మనము ఇందులో చూస్తూ ఉన్నాం అది సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటి అంశాలు అవేమిటి అంటే సంక్షేమమైనటువంటి పథకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది వేల కోట్లు ఖర్చు అవుతుంది అట్లాగే విద్యా వైద్యం విద్య మనం చూస్తూ ఉన్నాం విద్యా విధానము వైద్య రంగాలు ఇవన్నీ కూడా మనం పరిరక్షించాలి కాబట్టి ప్రభుత్వానికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఆ ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని ఈ వనరులకు నీటి కోసం ఖర్చు కోసం ఉపయోగించవలసి ఉంటుంది సో అందువల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం పరిశీలించినట్లయితే విద్యా వైద్యం అనేది కూడా ప్రభుత్వానికి ఒక ఖర్చుగానే మనము చెప్పవచ్చు అట్లాగే పరిపాలనా నిర్వహణ అనగా కొంతమందికి గృహాలు ఇష్యూ చేయటమని తర్వాత పెన్షన్స్ ఇష్యూ చేయటమని అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వాటి ఖర్చులని ఇంకా ప్రభుత్వము అవస్థాపన సౌకర్యాల కోసం రోడ్లు విద్యుత్ శక్తి డ్రైనేజెస్ వాటర్ నీటి సరఫరా ఇవన్నీ పంపిణీ చేయాలి కాబట్టి వాటి కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉంటుంది ఇది కూడా వేలలో లక్షల్లో కోట్లలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి పరిపాలనకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అవస్థాపన సౌకర్యాల నిర్మాణం కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ యువర్ విలేజెస్ వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు అనగా గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ శక్తి లైట్లు డ్రైనేజ్ రోడ్లు నీటి వసతులు శ్మశానములు ఏమైనా కూడికలు ఎట్లాంటి ఉంటే వాటిని తీసివేసి సక్రమంగా పరిపాలన నిర్వహించుకోవడానికి అవస్థాపన సౌకర్యాలు
ఈ అవస్థాపన సౌకర్యాలను పెంపొందించడం కోసం కూడా ప్రభుత్వము అనేకమైనటువంటి ఖర్చులు వ్యయం చేస్తూ ఉంటుంది. అది పరిపాలన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. రెస్పాన్స్ టీమ్ అంట. ప్రకృతి వైపరీత్యాలు అంటే కొండ చెరలు విరిగిపోవడం, సునామీలు రావడం, భూకంపాలు రావడం, ఇట్లాంటి వాటిని కూడా పరిరక్షణ చేయలే వాళ్ళకి పునఃపరిశీలించాలన్నా వాళ్ళకి పునరావాసం కల్పించాలన్నా అత్యధిక వ్యయం అవుతూ ఉంటుంది ప్రభుత్వాలకు. కాబట్టి ఇటువంటివి కూడా ప్రధానంగా మనము జరుగుతున్నటువంటి వ్యయాలు లేదా నష్టాలు అని కూడా చెప్పవచ్చు. ఇట్లా నష్టాలను భర్తీ చేయడం కూడా వేయలేదు. నష్టపడిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా పరిరక్షించాలి, లేదా వాళ్ళకి పునరావాసం కల్పించాలి, ఆహార వ్యవస్థలు కల్పించాలి, పునరావాసం కల్పించాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రభుత్వము వేల కోట్లు లేదా వందల కోట్లైనా సరే మ్యాక్సిమం వాటిని కేటాయించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునరావాసం కల్పించడం కోసం కొంత ద్రవ్యాన్ని కేటాయిస్తూ ఉంటుంది. మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి ఖర్చులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. మనం ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలే చూసాం. మరి ప్రభుత్వానికి ఖర్చులు కూడా ఉన్నాయి కదా, ఆ ఖర్చుల గురించి కూడా మనం డిస్కస్ చేస్తే బడ్జెట్ ఏంటో లోటు బడ్జెట్ ఏంటో అనే అంశాలు మనం చూడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేశ రక్షణ కోసం, సంక్షేమ పథకాలను అవలంబించడం కోసం, విద్యా వైద్య విధానాన్ని అవలంబించడం కోసం, పరిపాలనా నిర్వహణ సంబంధించిన అంశాలు ఖర్చు వేస్తుంది. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దేశము అత్యధికంగా ఖర్చు చేస్తూ ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఒకటే. ప్రకృతి వైపరీత్యాలు అంటే సడన్ గా వచ్చారు, వాతావరణ పరిస్థితులు అంటే అనుకోని విధంగా కొద్ది గొప్ప. ఉదాహరణకు కోవిడ్ రావడం, అంటువ్యాధులు రావడం, అట్లాగే తెలియని విధంగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేయడం కోసం ఏర్పాటు చేస్తే ఒక మానవ ప్రయత్నమే కావచ్చు, లేదా ప్రకృతి సిద్ధంగా వచ్చేదైనా కావచ్చు. ఇక్కడైతే కేవలం ప్రకృతి సిద్ధమైనది, వాతావరణ మార్పుల వల్ల మానవ ప్రమేయమైన మానవ ప్రమేయం కారణమైనా అనొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి ఎదుర్కోవడం కోసం కూడా వాతావరణ పరిస్థితులు అంటాం. ఆ వాతావరణ పరిస్థితిని క్లైమేటికల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ వాతావరణ పరిస్థితిని పరిరక్షించడంలో, ఆ వాతావరణ పరిస్థితులు ఏ వ్యక్తి మీద, ఏ సమాజం మీద, ఏ సమూహం మీద పడుతూ ఉందో ఆ సమాజాన్ని పరిరక్షించి విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు తక్షణమే కల్పించాలి. ఏదైతే ఉపాధి కల్పించాలి, ఉద్యోగ స్థాయిని కూడా కల్పించగలగాల్సి ఉంటుంది. సో ఇట్లా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ప్రభుత్వానికి దీనికి కూడా ఖర్చు, దీనికోసం కూడా వందల వేల కోట్లు ఖర్చు చేయడం అనేది మనం చూస్తాం. అదొకటి కాకుండా వాతావరణ పరిస్థితి తర్వాత బదిలీ చెల్లింపులు. ఈ బదిలీ చెల్లింపులు అంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు, తర్వాత చదువుకున్న వాళ్లకు జగనన్న ఆసరా, ఇందాక మనం డిస్కస్ చేస్తాం. అదేంటి సంక్షేమ పథకాలు, బదిలీ చెల్లింపులు అన్నమాట. ఈ సంక్షేమ పథకాలు అంటే కేవలం అభివృద్ధి కోసం చేయాలి లేదు, అదే బదిలీ చెల్లింపులు అంటే ఖచ్చితంగా పని నెరవేరుస్తాడు. ఉదాహరణకు ఒక డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు, ఆ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ చదువుకున్నాడు కాబట్టి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఆ స్కాలర్షిప్ మీద అతను చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అతనికి ఏం చేయాలి, ట్రాన్స్ఫర్బుల్ పేమెంట్స్ అంట, ఖచ్చితంగా అతనికి ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్, ఎందుకంటే అతను చదువుకుని ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ సంక్షేమ పథకాల్లో లేట్ అయినా, ఒక మంత్ లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా, రెండు రోజులు లేట్ అయినా ప్రాబ్లం కాదు. బట్ తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని బట్టి, అంటే గవర్నమెంట్ అన్న దగ్గర ద్రవ్యాన్ని బట్టి వీటిని ఏది ఎమర్జెన్సీ, ఏది ఎమర్జెన్సీ కాదు అని డిసైడ్ చేసి తద్వారా నిధులను పంపిణీ చేయడం అనేది మనము చూస్తూ ఉంటాం. తద్వారా నిధులను పంపిణీ చేయడం అనేది మనము చూస్తూ ఉంటాం. అట్లాగే నిర్వహణ అంశాలు, నిర్వహణ అంశాలు అంటే నిర్వహించే అంశాలు, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. ఉదాహరణకు ఇందాక మనం ఏమనుకున్నాం, పరిపాలనా అంశాలు అంటే పరిపాలనా అంశాలు అంటే ఇక్కడ ఆదాయం ఏమున్నాయి, బస్ టికెట్ తీసుకుంటాం గవర్నమెంట్కి ఆదాయమే, ట్రైన్ టికెట్ తీసుకుంటాం గవర్నమెంట్కి ఆదాయమే, ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం గవర్నమెంట్కి ఆదాయమే, అట్లాగే పార్కులు, పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ వినియోగించుకోవడం, వాటి టికెట్ తీసుకున్నాం అన్ని కూడా గవర్నమెంట్కి ఆదాయమే. ఇక్కడ ఆదాయం అయింది, మరి వాటిని నిర్వహించాలి కదా, బస్సు ఆదాయం వస్తుంది కానీ బస్సు కొరగాలి కదా, కాబట్టి ఆ బస్సులో డ్రైవర్ కండక్టర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళు వచ్చేదేమో ఆదాయం ఇక్కడ రాస్తున్నాం, ఆదాయంలో రాస్తున్నాం, అక్కడ వచ్చే కష్టాలు నష్టాలు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇవన్నీ కూడా భరించేది ఎక్కడంటే వేయాలి. వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మండలి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ మండలి ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వాలి. సో ఎక్కడ ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఇవ్వాలి, ప్రజలు కాదు. సో వీళ్ళందరికీ నిర్వహణకు సంబంధించిన అంశాలు కాబట్టి వీళ్ళందరికీ వేతనాలు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ దాదాపు ఆంధ్రప్రదేశ్లో అయితే 5,000 నుండి 6,000 కోట్ల వరకు కేవలము వేతనాలు చెల్లించడం కోసం అవుతూ ఉంటుంది ఖర్చు.
స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో వస్తే టీచర్లకు కానీ డాక్టర్లకు కానీ లాయర్లకు కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ ఇరిగేషన్ లో ఉన్న వాళ్ళకి కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలిపి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 5,000 నుండి 6,000 కోట్ల వరకు మంత్లీ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం చూస్తాం. మరి ఈ శాలరీస్ అన్ని ఎలా వస్తాయంటే ఇక్కడ ఆదాయం తెచ్చుకుంటాయి, ఆదాయాన్ని ఇక్కడ ఖర్చుగా వినియోగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికి, ఇక్కడ ఖర్చు ఉంది, ఆదాయం ఖర్చు రెండు సమానమైన దాన్ని ఏమన్నారంటే బడ్జెట్ కదా మనం డిస్కస్ చేసేది. ఈ బడ్జెట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆదాయము మేము రెండు సమానమైన ఈ ఎంత ఆదాయ మార్గాలు ఎంత వచ్చే గవర్నమెంట్ కి 100 రూపీస్ వచ్చింది మొత్తం అన్ని కలిపి, పన్నుల మీద కానీ జరిమానా మీద ఫీజు జస్ట్ అనుకోవడం పరిపాలన ఇష్యూస్ మీద ఇవన్నీ కలిపి 100 రూపీస్ వచ్చాయి 2021లో అనుకుందాం. అట్లాగే దేశ రక్షణ కోసం, సంక్షేమ పథకాల కోసం, విద్యా వైద్యం కోసం, పరిపాలన నిర్వహణ కోసం, ప్రకృతి వైపరీత్యం కోసం, వాతావరణ పరిస్థితులు సమీకరించడం కోసం, బదిలీ చెల్లింపుల కోసం, నిర్వహణ అవసరాల కోసం మొత్తం అన్నింటికి కలిపి ఇది కూడా ఏమంత అయిందంటే 100 రూపీస్ అయింది. ఆదాయం ఎంత వచ్చింది గవర్నమెంట్ కి 100, భీమా ఎంత వచ్చింది 100. సో రెండు ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది, ఇది సమతులిత సంతులిత బడ్జెట్ అంట, సంతులిత బడ్జెట్. ఏ బడ్జెట్? సంతులిత బడ్జెట్, ఈక్వల్ బడ్జెట్ అనొచ్చు కూడా దీన్ని. సమతులిత రెండు సమానంగా ఆదాయం సమానంగా ఉన్నాయి కాబట్టి సంతులిత బడ్జెట్. ఇప్పుడు ఆదాయం ఏమో 100 రూపీస్ వచ్చింది, ఏ మార్గాలు ఖర్చులేమో 80 రూపీస్ అయింది. ఇందాక ఆదాయం 100 ఉంది, ఖర్చు 100 ఉంది, రెండు సమానమైనవి కాబట్టి సంతులిత బడ్జెట్ అన్నాం. ఇప్పుడు ఆదాయం 100 ఉంది, ఖర్చు ఎంత ఉంది 80 ఉంది, ఎంత ఉంది, ఎంత మిగిలింది? ఆదాయం 100 ఉంది, పన్నులు ట్యాక్సెస్ జరిమానాలు అన్ని విధించగా 100 రూపీస్ వచ్చింది గవర్నమెంట్ 2021లో. ఖర్చులు వీళ్ళ జీతాలు పరిస్థితులు పరిపాలన విద్య వైద్యం వీటన్నిటికీ ఇవ్వక 80 అయింది, 1,000 కోట్లు అనుకోండి 80,000 కోట్లు అయింది. 1,000 కోట్లు అయితే మనం చెప్పలేం కదా వెంటనే సడన్ గా అప్డేట్ అయితే. కాబట్టి సింపుల్ గా ఉంటుందని నేను ఈ నెంబర్ యూజ్ చేస్తున్నాను. 100 రూపీస్ ఆదాయం వచ్చింది, 80 రూపీస్ మాత్రం ఖర్చు అయింది, ఎంత మిగిలింది 20 రూపాయలు. దీన్ని మిగులు బడ్జెట్ అంటాం, మిగులు బడ్జెట్. ఈ మిగులు బడ్జెట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు లేదు, ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ ఇతరత్ర సంస్థలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ చూపించారే కానీ మిగిలిన బడ్జెట్ చూపించలేక, కారణం ఏంటంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండదు, ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండదు. రోడ్లు, భవనాలు, విద్యుత్ శక్తి, విద్య, వైద్యము, ప్రకృతి సంబంధిస్తే రెస్పాన్సిబిలిటీస్, అలాగే ప్రయాణ సాధనాలు, రోడ్డు ట్రాన్స్పోర్టింగ్, అవస్థాపన సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు. వర్షాకాలం వస్తే మళ్ళీ కొన్ని స్పాయిల్ అవుతూ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ స్పాయిల్ అవుతూ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్టింగ్ నెట్వర్క్ స్పాయిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వాటిని కూడా పునర్నిర్మించుకోవాలి, వాటి కోసం కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభుత్వము ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది అని చెప్పి చూపించింది తప్ప మనకు చాలా మిగిలింది అని ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. ఇప్పుడు దాదాపుగా నరేంద్ర మోడీ గారు వచ్చారు 2017లో జిఎస్టీ పెట్టారు. ఈ జిఎస్టీ సిజిఎస్టీ అని రెండు ఉన్నాయి గవర్నమెంట్ ఆదాయం కోసం అని, సిజిఎస్టీ జిఎస్టీ పన్నుల్లో 2 రకాలు ఉన్నాయి. 2017లో స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేసినటువంటి జిఎస్టీ 2016లో రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణలో దీన్ని ప్రతిపాదించి జిఎస్టీని అమలు చేశారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ 2017. ఈ 2017లో మనకి 2 రకాల జిఎస్టీని అనుకుంటు, మనం ఏ వస్తువు కొన్నా, మొబైల్ కొన్నా, ఒక ల్యాప్టాప్ కొన్నా, ఒక కంప్యూటర్ కొన్నా, ఒక బైక్ కొన్నా, ఒక సైకిల్ కొన్నా, ఒక షూ కొన్నా, ఒక డ్రెస్ కొన్నా, ప్రతి దాని మీద ఎవ్రీథింగ్ దాదాపుగా ఈ జిఎస్టీ అనేది అమలవుతుంది. ఈ జిఎస్టీ 2 రకాలుగా ఏంటంటే సిజిఎస్టీ, ఇంకొకటి ఎస్జిఎస్టీ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్, సెంట్రల్ కేంద్రంలో ఉంది మనకి. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్సెస్. స్టేట్ అంటే ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో ఒక వస్తువు కొంటే కొంతేమో ఆంధ్రప్రదేశ్కి, కొంతేమో కేంద్ర ప్రభుత్వానికి.
అట్లాగే మహారాష్ట్రలో ఒకడు వస్తువు కొన్నాడంటే ఒక ల్యాప్టాప్ కొన్నాడంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కొంత, మిగిలింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే ఒరిస్సాలో కొంటే ఆ ఒరిస్సా రాష్ట్ర గవర్నమెంట్ కొంత, మిగిలింది కేంద్ర ప్రభుత్వం. కర్ణాటకలో, కేరళలో, ఇంకా రకరకాల స్టేట్స్ అన్నింటిలో కూడా జిఎస్టి అనేది సాధారణంగా లోకల్ జిఎస్టి అంటారు, దీన్ని స్టేట్ జిఎస్టి అంటారు, ఎస్జిఎస్టి. సెంట్రల్ జిఎస్టి అంటే కేంద్రాన్ని చెల్లించేది. అంటే ఇటు ఒక వస్తువు కొన్నాడు, ఒక మొబైల్ కొన్నాడు అంటే ఒక వినియోగదారుడు అటు ఏం చేయాలి, కేంద్రానికి చెల్లించాలి, ఇటు రాష్ట్రానికి కూడా చెల్లించాలి. ఈ రెండు చెల్లింపులు ఎలా ఉన్నాయో చూడండి. కేంద్రానికి చెల్లించేది 12%, రాష్ట్రానికి చెల్లించేది 18%. ఒక్కొక్కసారి రెండు కూడా 18% పెంచుకుంటారు. అంటే 100 రూపీస్లో 36 రూపీస్ ఈ రెండు కూడా షేర్ చేసుకుంటాం. అంటే ఎంత బాగా పెరుగుతుందో మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు చేయాలి, ప్రభుత్వానికి ఆదాయం లేనప్పుడు ఈ జిఎస్టీలు అమలు చేయడం అనేది చూస్తాం. జిఎస్టీ 1960లో ఫ్రాన్స్ వాళ్ళు ప్రవేశపెట్టారు. జిఎస్టీ అమలు చేయడం మొదలు పెట్టారు. ఎందుకని, ఆ దేశానికి భారతదేశంతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశం. అదొకటే కాకుండా అక్కడ ఆర్థిక వనరులు, ఆర్థికమైనటువంటి సోర్సెస్ అన్ని కూడా అవైలబిలిటీగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వచ్చే ఆదాయ వనరులతో పాటు కొద్దు గొప్ప కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళు 70% ఉన్నారు, 30% పేదవాళ్ళు ఉన్నారు. సో ఈ 70% ఉన్న పీపుల్ అందరూ కూడా జిఎస్టీని కట్టగలిగితే ఆ మిగిలిన 30% పీపుల్ కూడా మనం కూడా డబ్బు ఉన్న వాళ్ళగా తీర్చిదిద్దవచ్చు, విద్య వైద్య మొదలైన అంశాల మీద ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో 1960లో ఫ్రాన్స్ వాళ్ళు పెట్టారు. అది ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కాపీ కొట్టి 2017లో 2016లోనేమో దానికి ఒక అమెండ్మెంట్ చేసి రాజ్యాంగం ఒక సవరణ చేసి 101వ సవరణ చేసి దానికి జిఎస్టీ అని పెట్టాలని చెప్పి 2017 ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీ అన్నది మొత్తం అన్నింటి మీద ట్యాక్సెస్ వేసి పడేసి పెట్రోల్ మీద ట్యాక్స్. ఎందుకు, గవర్నమెంట్కి ఆదాయం లేకపోతే ఇట్లా పెంచుకుంటున్నారు అనమాట, ధరలన్నీ పెంచుకుంటూ పోతుంది. ఆ పెంచుకుంటూ పోతూ ఉంటే సగటు వ్యవస్థ, సగటు వినియోగదారు మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా, ప్రమాదం కూడా ఉంది, అవకాశం సగటు ప్రమాదం కూడా ఉంది. ఈ 2020-21 వచ్చేటప్పటికి 780,000 కోట్లకు పైగా జిఎస్టీ ద్వారా ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. మరి పేదరికం కంట్రోల్ అవ్వలేదు, మరి నిరక్షరాస్యత కంట్రోల్ అవ్వలేదు, మరి నిరుద్యోగం, ఇవన్నీ ఎందుకు కంట్రోల్ అవ్వలేదు, ఆదాయం వచ్చింది. జిఎస్టీ ఉన్నప్పుడు అలాగే ఉంది, జిఎస్టీ లేనప్పుడు అలాగే ఉంది. క్రిటిసైజ్ చేయట్లేదు ప్రభుత్వాలు. బట్ కారణం ఏంటంటే ఆ జిఎస్టీ రావడానికి కారణం ఏంటంటే ఆదాయ వనరులు లేనప్పుడు, మన ఖర్చులే ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ ఖర్చుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జిఎస్టీ అనేది అమలు చేసి తద్వారా ఆ ఖర్చులను భర్తీ చేసుకోవడము, ఆ ఖర్చులను ఎలా సద్వినియోగపరచాలి, ఇబ్బంది పెట్టుకోకూడదు. ఇప్పుడు మనకి ఇంత డబ్బు కానీ గవర్నమెంట్ ఆదాయం రాలేదనుకోండి, జిఎస్టీలో వేరే దేశాల మీద ఆధారపడాలి, వేరే దేశాల దగ్గర అప్పులు తెచ్చుకోవాలి, వేరే దేశాల నుంచి చేయించాల్సి. సో వాళ్ళు వేరే దేశం నుండి మనకు అప్పించేటప్పుడు ఏం చేస్తారంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మీ దేశం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎలా ఉంది, మీ సగటు ఆయుర్దాయం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ట్యాలీ చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెప్టబుల్ అయితేనే ఆ రుణాలు ఇస్తారు. సో ఇవన్నీ మనకెందుకు, ఆ డబ్బు ఏదో మనమే చూసుకుందాం కదా, ఎవడైతే వస్తువు పడ్డాడో వాడి మీదే జిఎస్టీ వేయండి అని చెప్పేసి ఆ జిఎస్టీని అమలు చేయడం అనేది మనం చూస్తాం. జిఎస్టీ అమలు చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను పెంపొందించడంలో ప్రధానమైన భాగం ఇది జిఎస్టీ. కూడా ఆదాయ మార్గం ఇది కూడా పన్నులు, జరిమానాలు, ఫీజులు, పరిపాలనాంశాలు, ఎస్యూట్స్, నిధులు, అప్పులు, తర్వాత నిత్యావసర వస్తువులపై ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచుకోవడం. దాని తర్వాత అన్నింటికంటే ప్రధానమైనది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నమాట. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా, అవన్నీ సిజిఎస్టీ. కేవలం భారతదేశం చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో కేవలం పెట్రోల్ ధర 30 నుండి 40 రూపాయలు మాత్రమే, భారతదేశంలో 107.84 పైసలు దాదాపు అప్రాక్సిమేట్లీ 110 రూపీస్గా ఇప్పుడు విక్రయించబడుతుంది. కారణం ఏంటి అంటే ధరలు పెరిగిపోవడం వల్ల ద్రవ్యోల్బణం వస్తుంది, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ సాధారణ ప్రజలకు పడుతుంది. అయినప్పటికీ కూడా ఆదాయాన్ని రాబట్టుకోవాలి కాబట్టి గవర్నమెంట్కి ఇట్లాంటి ధరలు, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఖర్చులను రెండు సమానమైంది అనుకుంటాం. ఇక్కడ మనం సరిపోలేదు, దేశ రక్షణ కోసం ఎక్కువైపోతుంది. దేశ రక్షణ కోసం, పోలీసు కోసం మనం చేపిస్తున్నావా, ఇవ్వట్లేదు. మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నావా, ఇవ్వట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు అవమించాలంటే మన ఇంట్లో పెట్టాలి,
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నావా? ఇవ్వట్లేదు, వాళ్ళే చూసుకుంటున్నారు. విద్య కోసం కానీ వైద్య కోసం కానీ మనం సంతాలేసుకుంటున్నామా? మన స్థానిక కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ అభివృద్ధి చెందాలి కాబట్టి ఇంకో నేను డొనేట్ చేస్తున్నాను అని ఇప్పుడు వచ్చా? ఇవ్వట్లేదు. కానీ ఎవరు చూసుకోవాలి? అది కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు కానీ పరిపాలన అంశాలు కానీ ఇవన్నీ ఎవరు నిర్వహించాలి? మనం రూపాయి ఇస్తున్నాం, మన వస్తువులు ఒకటే కొడతాం అంతే, వస్తువులు సేవ వినియోగిస్తాం. ఒకసారి అనేది మనము చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఈ మార్గాలు ఆదాయ మార్గాలు ఈ మార్గాలు సమానమైంది. అదే బడ్జెట్ సమతులిత బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్. ఆదాయము మేము రెండు సమాన కాదు. ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. అసలు ఎప్పుడు జరగలేదు భారతదేశ చరిత్రలోనే. ఆర్థిక వ్యవస్థలో ఆదాయం ఫుల్గా ఉంది, ఖర్చు తక్కువే ఉంది. ఈ ఆదాయం ఏం చేద్దాము అనేది ఎప్పుడూ జరగలేదు. ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది, ఏం చేద్దాం తలబాదుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఉన్న డబ్బులు మిగిలిన డబ్బులు ఏం చేయాలి అనేది ఇప్పుడు లేదు. సో అందువల్ల లోటు బడ్జెట్ ఉందన్నమాట భారతదేశంలో. లోటు బడ్జెట్, బడ్జెట్ గురించి ఇంకా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి. మనకు అది ఈ లెసన్కి అవసరం లేదు. జనరల్ మీరు ఆఫ్లైన్ అయితే బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు బడ్జెట్ అంశాలు ఏంటి, బడ్జెట్ ఏ విధంగా పెంపొందించవచ్చు అనే అంశాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం మనం పరిశీలించవలసింది ఏంటి అంటే వ్యాపార మార్గాలు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే లోటు బడ్జెట్టే ఎక్కువగా ఉన్నాయని మనం గుర్తించాలి. లోటు బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ అంట. డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, ఈక్వల్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, ఈక్వల్ బడ్జెట్. ఈక్వల్ బడ్జెట్ మీన్స్ ఆదాయ వనరులు మేము రెండు సమానమైతే, డెఫిసిట్ బడ్జెట్ ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటే, సర్ప్లస్ బడ్జెట్ అంటే మిగిలిన బడ్జెట్ ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉంటే సర్ప్లస్ బడ్జెట్ గా మనం చెప్పవచ్చు. ఈ బడ్జెట్ రాగా కోసి విధానం గురించి చూద్దాం. కోసి విధానం అంటే ప్రభుత్వాలు ద్రవ్యాన్ని వివిధ సంస్థలకు పంపిణీ చేస్తూ ద్రవ్యాన్ని ముద్రించడం, ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలి అని చెప్పడం, ఇదంతా కూడా బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తే కోసి విధానం అంట. అదర్ స్థితీస్, తర్వాత ఏపీ లెర్నర్, తర్వాత హెచ్సి బిగు మొదలైన ఆర్థిక వేత్తలందరూ కూడా కోసి విధానం గురించి చెప్పారు. కోసి విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఫిస్కల్ పాలసీ, వాట్ ఆర్ ద వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫిస్కల్ పాలసీ? కోసి విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉత్పాదక ద్రవ్య వనరులను పెంపొందించుకోవచ్చు. ఉత్పాదక ద్రవ్య వనరులను పెంపొందించుకోవచ్చు, వ్యవస్థీకృత రంగాలను అభివృద్ధి పరచుకోవచ్చు. పోషక విధానం లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నమాట. పోషక విధానం ఉంటే ఇవన్నీ ఇంపార్టెన్స్ వ్యవస్థీకృత విధానాన్ని అవలంబించవచ్చు. వ్యవస్థీకృత విధానాన్ని అవలంబించవచ్చు. వనరుల వినియోగం జరుగుతుంది, వనరుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. అట్లాగే స్వేచ్ఛయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వేచ్ఛయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వేచ్ఛయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుంది. అట్లాగే ద్రవ్యోల్బణాన్ని అరికడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అరికడుతుంది.
కోశల్ విధానం ప్రాముఖ్యత ఏంటి అంటే వాడు ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది, 5 మార్క్స్ కోశ విధానం అనగానే కోశ విధానం ఫిస్కల్ పాలసీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ కోశ విధానము అనగా ద్రవ్య వనరులను ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా పునఃపంపిణీ చేయాలి, ఏ సంస్థలకు ఎంత పంపించాలి, ద్రవ్యాన్ని ముద్రణ ఎలా జరగాలి, ఏ అంశాల మీద దృష్టిలో పెట్టుకుని ద్రవ్యాన్ని ముద్రించాలి, ఒకవేళ ద్రవ్యం ముద్రించకపోతే ద్రవ్య వనరులను ఎలా పరిరక్షించుకోవాలి, ద్రవ్యాన్ని ఇతర వ్యక్తులు కానీ ఇతర సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కానీ ఏ విధంగా పంపిణీ చేయాలి అనే విధానాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించడాన్ని కోశ విధానం అంటే. ఈ కోశ విధానం చేసేది ఎవరంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది. దీన్ని ట్రెజరీ అంటారు, ట్రెజరీ బిల్స్ అంటారు. సచివాలయంలో మన ఆంధ్రప్రదేశ్లోని సచివాలయం దగ్గర ట్రెజరీ ఒకటి ఉంటుంది అనమాట. కోశ విధానం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ద్రవ్య చలామణి ఎంత ఉంది, వనరుల నుండి వ్యవసాయ రంగం నుండి పరిశ్రమల నుండి పాడి పరిశ్రమల నుండి సేవా రంగాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చిన ఆదాయం ఏ డిపార్ట్మెంట్ నెలలా పెడుతుంది, సంక్షేమ పథకాలకు ఎంత అవుతుంది ఖర్చు, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత అవుతుంది, అవసరాల సౌకర్య నిర్మాణ కోసం ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది అనే అంశాన్ని ప్రతిసారి క్షుణ్ణంగా పరిశీలించే విధానమే కోశ విధానం. కోశం అనగా డబ్బు, కోశాధికారి అంటే డబ్బుని నియంత్రించే ఒక అధికారి, ట్రెజరీ ట్రెజరీ అంటూ ఉంటాం. ఆ ట్రెజరీయే మన ఆంధ్రప్రదేశ్ ప్రతి స్టేట్ లో కూడా ఉంటుంది, ప్రతి రాష్ట్రం ప్రతి దేశంలో కూడా ఈ ట్రెజరీ సంబంధించినటువంటి ట్రెజరీ బిల్లు పాస్ అయితేనే అక్కడ నిధులు వస్తూ ఉంటాయి. ట్రెజరీలో బిల్లు పాస్ అయ్యి అదంతా కూడా యాక్సెప్ట్ చేసి ఓకే అయితేనే అక్కడ నుంచి అమౌంట్ బయట రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఇది కోశ విధానం. కోశ విధానం వల్ల ప్రాముఖ్యత ఏంటి అంటే చూడండి, ఉత్పాదక ద్రవ్య వనరులను పెంపొందించుకోవచ్చు. ఒకటి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కోశ విధానం యొక్క ప్రాధాన్యత అంటే ఉత్పాదక ద్రవ్య వనరులను పెంపొందించుకోవచ్చు, వ్యవస్థీకృత విధానాన్ని అమలుపరచుకోవచ్చు, వనరుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది, స్వేచ్ఛాయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుంది, ద్రవ్యోల్బణాన్ని అరికడుతూ ఉంది, ద్రవ్యోల్బణాన్ని కూడా అరికట్టేందని సిటీ ఈ స్వేచ్ఛాయుత వ్యాపారానికి వీటికి నిర్మాణం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కోశ విధానం యొక్క ప్రాముఖ్యత మరియు కోశ విధానం ఇప్పుడు అంశాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.